ప్రైజ్ ద లార్డ్. ఈ దినం దేవుని వాగ్దానం, ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. యెషయా 30:21. సర్వశక్తిమంతుడైన దేవుడు అనుదినము మనకు ముందుగా నడిచేదనని వాగ్దానము చేయుచున్నాడు. వెనుక నుండి ఒక శబ్దము మనకు వినబడునని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. దేవుడు మనకు అనుగ్రహించిన షరతులు లేని వాగ్దానము ఇది. ఎన్నో సంవత్సరముల క్రితం ఒక వ్యక్తి వేటాడుటకు అడవికి వెళ్ళాడు. ఆ ప్రాంతమును గూర్చి అతనికి తెలియదు. కనుక అతను తనతో ఒక పిల్లవాడిని మార్గదర్శిగా తీసుకొని వెళ్ళాడు. ఆ పిల్లవాడు అతనికి ముందుగా నడుచుచు అతనికి ఆ మార్గమును చూపించుచున్నాడు. వారు ఆ దినమంతయు వేటాడారు. సాయంత్రం ఆ పిల్లవానితో ఆ వ్యక్తి, చీకటి పడుచున్నది గనుక మన బసను చేరుకొనుటకు అడ్డదారి చూపించు అని చెప్పాడు. కనుక ఆ పిల్లవాడు అతనిని రాళ్లతోనూ ముళ్ళ పొదలతోనూ నిండియున్న మార్గములో తీసుకుని వెళ్ళాడు. చీకటి పడినందున అతనికి ఏమీ కనిపించలేదు. దానితో వేటగాడు భయంతో, నీకు నిజంగా దారి తెలుసా, నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్ళుచున్నావు అని అరిచాడు. ఆ పిల్లవాడు నవ్వుతూ, అయ్యా నాకు దారి తెలుసు, నెమ్మదిగా ఉండి నన్ను అనుసరించండి అని చెప్పాడు. అతను వేగంగా నడుస్తూ దట్టమైన ఆ అడవిలో నుండి ఆ వేటగాడిని క్షేమంగా బయటకు తీసుకొని వచ్చాడు. ఈ నెల మీకు ఏ విధంగా ఉండునో అని మీరు భయపడుచున్నారా? మీరు అయోమయ పరిస్థితిలో ఉండవచ్చును, కానీ మీరు ఎటువంటి స్థితిలో ఉన్నను కనికరము గల దేవుడు, నా కుమారుడా, కుమార్తె, నేను నీకు ముందుగా పోవుచున్నాను అని మిమ్మల్ని ధైర్యపరచుచున్నాడు. ప్రేమగల తండ్రి, నీ సన్నిధి ఎల్లప్పుడూ నాలో నిలిచి ఉండుటకు సహాయము చేయమని అడుగుచున్నాను. యుగ సమాప్తి వరకు నీవు నాతో కూడా ఉండెదవని నేను విశ్వసించుచున్నాను. ఈ దినమును నీ ప్రేమగల హస్తములకు సమర్పించుకొనుచు యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.